హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్ మార్కెట్ బడి. మన ఛానల్లో బిగినర్ లెవెల్ నుంచి అందరికి అర్థమయ్యే విధంగా బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ కవర్ చేసాం. తర్వాత బెస్ట్ వెబ్సైట్ ఏంటి అనేది, అది ఎలా యూజ్ చేయాలనేది ఒక కంప్లీట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ ట్రేడింగ్ వ్యూ మీద మనం చేసుకున్నాం. తర్వాత ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది కంప్లీట్ క్యాండిల్ స్టిక్స్ కోర్స్. ఇందులో ప్రతి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ని చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఒక్కసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్ గురించి తెలుగులో ఏది నేర్చుకోవాలన్నా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని గట్టిగా ఒకటి ఉపయోగండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడర్స్ పాఠశాల. సో ముఖ్యంగా ఈ వీడియో ఎవరి కోసం అంటే, ఆప్షన్స్లోకి కొత్తగా ఎంటర్ అవుదాం అనుకున్నా సరే లేదా ఆప్షన్స్ బయ్యింగ్ ఆల్రెడీ చేస్తూ ఉన్నా సరే వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. సో మీరు ఒక జస్ట్ ఒక స్వింగ్ ట్రేడర్, ఇంట్రాడే ట్రేడర్, జనరల్ ట్రేడింగ్ అయితే చేసుకున్నట్లయితే ఈ వీడియో చూడమని నేనైతే ఫోర్స్ చేయట్లేదు. సో ఇది ఓన్లీ ఆప్షన్ బయ్యింగ్ ట్రేడర్స్ మాత్రం చూస్తే సరిపోతుంది, ఓకేనా? సో అయితే ఇంకా కంటిన్యూ చేద్దాం. ఇంకా ఇక్కడ నుంచి మీరు వీడియో ఫర్దర్గా చూడాలనుకుంటే చూడొచ్చు. అదేంటి బ్రో ముందు చూడొద్దని చెప్తున్నట్టు ఉంది వీడియో అంటే, సో ఆప్షన్ బయ్యింగ్కి నేను ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయట్లేదు. ఎందుకంటే అది స్టాక్ మార్కెట్లోనే రిస్కీయెస్ట్ ఇన్స్ట్రుమెంట్. అది అన్నింటికన్నా రిస్కీ ఏది అంటే ఆప్షన్ బయ్యింగే. స్టాక్ మార్కెట్లో ఉండే షేర్స్ కానీ, ఫారెక్స్ కానీ, క్రిప్టో కానీ ఏదైనా తీసుకోండి, అన్నిటికన్నా రిస్కీయెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఏది అంటే ఆప్షన్ బయ్యింగ్. ఆప్షన్ సెల్లింగ్లో మనం రిస్క్ని మేనేజ్ చేసుకోవచ్చు కొంతవరకు, స్ట్రాటజీస్, స్ట్రాడ్లు, స్ట్రాంగ్లు అనుకుని. బట్ ఇక్కడ మనం ఆప్షన్ బయ్యింగ్లోకి వచ్చేటప్పటికి రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా పెర్ఫెక్ట్ డిసిప్లిన్ ఉండాలి, నెక్స్ట్ పెర్ఫెక్ట్ ఎంట్రీ ఉండాలి, పెర్ఫెక్ట్ ఎగ్జిట్ ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మనం ఆప్షన్ బయ్యర్గా సక్సెస్ఫుల్ కాగలం. సో ప్రీవియస్గా మనం ఒక వీడియో అనేది రికార్డ్ చేసుకోవడం జరిగింది, ఆప్షన్ బయ్యింగ్ బెటరా, ఆప్షన్ సెల్లింగ్ బెటరా అనేది. నేను ఆప్షన్ సెల్లింగ్ కంటే ఆప్షన్ బయ్యర్గానే ఎందుకు ఉండాలి అనుకుంటాను అనేది ఆల్రెడీ ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోలో ఫర్దర్గా చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఆప్షన్స్లోకి ఎంట్రీ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి యాజ్ ఎ ట్రేడర్గా. నెక్స్ట్ మినిమం 1.5 ఇయర్ అయినా సరే కన్సిస్టెంట్గా ప్రాఫిటబుల్గా ఉండాలి. ఇదర్ క్యాష్ మార్కెట్లో కావచ్చు, ఫ్యూచర్స్లో కావచ్చు, ఎందులో అయినా సరే మినిమం 1.5 ఇయర్ కన్సిస్టెంట్గా ప్రాఫిటబుల్గా ఉండాలి. సో ఎందుకు ఇన్నిసార్లు జాగ్రత్తలు చెప్తున్నానంటే, ఆప్షన్ బయ్యింగ్ అనేది ఎంత రిస్కీ అంటే మన క్యాపిటల్ మొత్తం 2-3 రోజుల్లో తుడిచుకుపోతుంది. మన అవకాశం ఇచ్చామంటే ఒక్క రోజులో కూడా తుడిచిపెట్టుకుపోతుంది ఆప్షన్ బయ్యింగ్లో. సో ఆప్షన్స్ అనేది చాలా రిస్కీ ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా మనం చేయాలి. సో ఆప్షన్ బయ్యర్గా నేను నా జర్నీ అనేది ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి, ఈ ఏప్రిల్ మంత్ నుంచి ఆప్షన్ బయ్యర్గా నా యొక్క జర్నీ అనేది స్టార్ట్ చేస్తున్నాను. 3 ఇయర్స్ నుంచి నేను ఒక కన్సిస్టెంట్గా ఒక మంచి ప్రాఫిటబుల్ ట్రేడర్గా ఉన్నాను అన్న కాన్ఫిడెన్స్ నాకు వచ్చిన తర్వాత ఈరోజు నేను ఆప్షన్ బయ్యర్గా వెళ్దాం అనే ఆలోచన అయితే నాకు వచ్చింది. సో ఎవరైనా సరే ఆప్షన్ బయ్యింగ్ కానీ సెల్లింగ్ కానీ చేయాలనుకున్నట్లయితే మినిమం నేను చెప్పిన 2 కండిషన్స్ మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోకండి, ఎందుకంటే చాలా రిస్కీ కాబట్టి. మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ట్రేడర్గా. నెక్స్ట్ అట్లీస్ట్ 1.5 ఇయర్ అయినా సరే ప్రాఫిటబుల్గా ఉండాలి, ఏదర్ క్యాష్ మార్కెట్లో కానీ, ఫ్యూచర్స్ మార్కెట్లో కానీ, ఓకేనా? అప్పుడు మాత్రమే ఆప్షన్స్లో ఎంటర్ అవ్వండి. ఈ 2 కండిషన్స్ మీరు సాటిస్ఫై చేయలేదు అనుకున్నట్లయితే ఈ వీడియో ఎంతటితో ఆపేసి పర్వాలేదు, చూడకపోయినా సరే ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆప్షన్ బయ్యింగ్ వీడియోస్ కానీ, ఆప్షన్ సెల్లింగ్ వీడియోస్ కానీ మనం చూస్తున్నట్లయితే ఇందులో రిటర్న్ వచ్చే పాసిబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం కూడా ఇంకో తొందరగా ఎంట్రీ తీసేసుకొని ఎక్కువ ప్రాఫిట్ సంపాదించేద్దామని చెప్పేసి అదొక రకమైనటువంటి కోరిక అనేది మన మనసులో అలా పీకేస్తూ ఉంటుంది. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే 1.5 ఇయర్ మనం కన్సిస్టెంట్గా ప్రాఫిటబుల్గా ఉంటే తప్ప ఆప్షన్స్ గురించి ఆలోచించొద్దు, ఓకేనా? ఈ 5 మినిట్స్లో ఎంతమంది బయటకు వెళ్ళిపోయి ఉంటారో వెళ్ళిపోయారు. సో మిగిలిన వాళ్ళు ఎవరైతే వీడియో చూద్దామని కంటిన్యూ చేస్తున్నారో మీకు అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే, ఆప్షన్ బయ్యర్గా నేను అద్భుతమైన ట్రేడర్ని కాదు, ఎక్స్పర్ట్ని కాదు, ఓకేనా? నేను కొత్తగా ఆప్షన్ బయ్యింగ్ అనేది ప్రారంభించాను. సో ఇందులో ఏంటి అంటే నా మెయిన్ పర్పస్ ఈ సిరీస్ స్టార్ట్ చేయడం కోసం నా యొక్క ట్రేడ్స్ని నేను జర్నలైజ్ చేసుకొని అవి ఒక వీడియో రూపంలో నేను రికార్డ్ చేసి పెట్టుకుందాం అనుకున్నాను. సో ఈ ట్రేడ్స్ని మన ఛానల్లో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, మీకు ఓకేనా అని చెప్పేసి మనం ఒక పోస్ట్ అనేది పెట్టడం జరిగింది. సో ఆ పోస్ట్లో 95% ఆఫ్ పీపుల్ కంటిన్యూ చేయండి, సిరీస్ స్టార్ట్ చేయండి, పర్వాలేదు అన్నారు. సో ఆ ఉద్దేశంతో నేను ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, నేను ఆప్షన్స్లో ఎక్స్పర్ట్ అయితే కాదు, నాది ఒక మొమెంటం బేస్డ్ ట్రేడింగ్ సిస్టమ్ కాబట్టి ఆ సిస్టమ్కి ఆప్షన్ బయ్యింగ్కి దగ్గరగా ఉంటుంది. సో అందులో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒక 3-4 మంత్స్గా నేను ఆప్షన్స్ చార్ట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత నేను ఆప్షన్ బయ్యింగ్లోకి ఇంకా ఎంటర్ అవ్వచ్చులే అని చెప్పేసి డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది.
సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ సిరీస్లో మనం ఆప్షన్స్ పాఠశాల అని పేరు పెట్టుకొని ఈ సిరీస్ ట్రేడర్స్ పాఠశాల భాగంగానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఏ రోజు ఎవ్రీడే నేను వీడియోస్ ఉంటాయని అయితే నేను చెప్పలేను, ఎందుకంటే మనకి మంచిగా ఒక ఆపర్చునిటీ వచ్చి ఎంట్రీ తీసుకొని ఆ ఆపర్చునిటీస్ ట్రేడ్స్ ఒకవేళ తీసుకున్నట్లయితే ఆ ట్రేడ్ అనేది ఏ రీజన్ బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకున్నాం, ఎక్కడ ఎగ్జిట్ అయ్యాం, ఆ లాజిక్ ఏంటి అనేది. అందులో లాస్ వచ్చినా సరే యాజ్ ఎ బిగినింగ్ మనం ట్రేడర్గా ఇంట్రాడే కానీ స్వింగ్ ట్రేడింగ్ కానీ స్టార్ట్ చేసేటప్పుడు ట్రేడింగ్ నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా మనకి లాసెస్ అయితే వస్తూ ఉంటాయి. సో అలానే ఇందులో కూడా లాసెస్ వస్తాయి, ప్రాఫిట్స్ కూడా రావచ్చు. బట్ యాజ్ ఎ బిగినర్గా నేను ఇప్పుడు ప్రాఫిట్స్ లాసెస్ అనేది అయితే ప్రస్తుతం ఒక 3 మంత్స్ వరకు నేను పట్టించుకోవట్లేదు. కంప్లీట్గా లెర్నింగ్ బేసిస్ మీద అయితే ఉంటాయి వీడియోస్, లాస్ వచ్చినా సరే షేర్ చేసుకుంటాను, ప్రాఫిట్ వచ్చినా కూడా షేర్ చేసుకుంటాను. బట్ నేను ఆప్షన్ బయ్యింగ్ అనేది నేర్చుకుంటున్నాను, ఎందుకంటే జనరల్గా చాలామంది ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్ మాత్రమే సక్సెస్ అవుతారు, ఆప్షన్ బయ్యర్స్ సక్సెస్ కారు అని. ఐ వాంట్ ప్రూవ్ దట్ రాంగ్, ఆప్షన్ బయ్యర్స్ కూడా సక్సెస్ కాగలరు, కష్టపడితే ఏదైనా మనం చేయగలం అని ప్రయత్నం అయితే చేస్తున్నాను. నెక్స్ట్ మొమెంటం బేస్డ్ ట్రేడింగ్ అయితే ఆప్షన్ బయ్యింగ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈరోజు నా యొక్క ట్రేడ్స్ డిస్కస్ చేద్దాం, చూద్దాం ఈరోజు ట్రేడ్స్ చూసుకున్నట్లయితే. సో ఈరోజు ట్రేడ్స్ చూసుకున్నట్లయితే ఒక 3 ట్రేడ్స్ తీసుకున్నాం. కంప్లీట్గా చూసుకున్న ఆర్డర్స్ అయితే 6 ఆర్డర్స్ ఉంటాయంటే 3 ట్రేడ్స్. సో ఫస్ట్ ఆర్డర్ ఏంటి, ఇక్కడ 9:45 దగ్గర చూసినట్లయితే ఇది వాచ్ లిస్ట్లో యాడ్ చేస్తుండేటప్పుడు బై జరిగిపోయింది. సో దాన్ని వెంటనే ఎగ్జిట్ అవ్వడం జరిగింది, 273 దగ్గర ఎంట్రీ తీసుకొని 275 దగ్గర వెంటనే ఎగ్జిట్ అయిపోయాం. ఓకే, అది పక్కన పెట్టేయండి, అది అనాలిసిస్ ఆర్డర్ ఏం కాదు. నెక్స్ట్ మనం ప్రాపర్గా ఎంట్రీ చూసినట్లయితే, సో ఇక్కడ 1018 దగ్గర మనం ఎంట్రీ ట్రై చేసాం, బట్ అది రిజెక్ట్ అయింది, ఎందుకయింది అనేది నాకు గుర్తులేదు. నెక్స్ట్ 1019 దగ్గర మనం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకున్నాం. సో ఒకసారి చూద్దాం, పర్ఫెక్ట్ ఎంట్రీ అయితే 1018, 1 మినిట్ అయితే ఆలస్యమైంది. మనం ఇంట్రాడే పర్పసెస్ కోసం జనరల్గా 15 మినిట్స్ యూజ్ చేస్తూ ఉంటాం, బట్ బ్యాంక్ నిఫ్టీలో 15 మినిట్స్ యూజ్ చేస్తే మనకి మంచి మొమెంటం అయితే దొరకదు. సో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే 5 మినిట్స్లో అనాలిసిస్ చేసి అబ్జర్వేషన్స్ మనం ట్రెండ్ లైన్స్ కానీ ఏమైనా డ్రా చేసుకొని ఎంట్రీ అనేది 1 మినిట్లో ప్లాన్ చేసుకోవచ్చు. 5 మినిట్స్లో కూడా ఎంట్రీ తీసుకోవచ్చు కాదనట్లేదు, కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మనకి 1 మినిట్లో ఎంట్రీ తీసుకోవడం అనేది వచ్చినట్లయితే మనం కొంత మొమెంటం అనేది క్యాచ్ చేయగలం. సో అది ఈ మధ్య నేను గమనిస్తున్న దాంట్లో తెలుస్తున్నది. సో ఓకే, ఇప్పుడు మనం తీసుకున్న ఫస్ట్ ట్రేడ్ ఏంటి, 10:18 కదా ట్రేడ్ తీసుకున్నాం. సో 1 మినిట్ మనం టైం ఫ్రేమ్లో చూసినట్లయితే 10:18 ఎక్కడ ఉంది. సో 5 మినిట్ల అనాలిసిస్ చేసి 1 మినిట్లో ఎంట్రీ తీసుకుంటామని చెప్పాను కదా. సో ఇక్కడ గమనించినట్లయితే నా యొక్క ఫేవరెట్ ప్యాటర్న్ ఈరోజు ఓపెనింగ్ అవుతూనే మంచి అద్భుతమైనటువంటి ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది. సో నాది ఇది ఒక నా యొక్క ఫేవరెట్ ప్యాటర్న్ అని మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది ఒక ఆపర్చునిటీ అనేది ఇక్కడ ఇచ్చింది. సో బ్రేక్ డౌన్ అనేది జరిగింది, ఇది ఒక ట్రెండ్ లైన్. చూసారా ఇది ఏ టైం ఫ్రేమ్లో మనం డ్రా చేసాం, 1 మినిట్ టైం ఫ్రేమ్లో. అంటే 5 మినిట్స్లో మనం చార్ట్ అబ్జర్వ్ చేస్తే 1 మినిట్లో ఎంట్రీ అనేది తీసుకున్నట్లయితే మనం మొమెంటం అనేది కొంత క్యాచ్ చేయగలం. ఎంట్రీ చూసుకుందాం ఒకసారి, ఎంట్రీ 1019 దగ్గర, ఏ ప్రైస్లో 231 దగ్గర, ఎగ్జిట్ ఎప్పుడు అయ్యాం 10:30 to 2:45. సో ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎంట్రీ, ఇది ఎగ్జిట్ అనాలిసిస్, దీని వెనకాల ఉండేటటువంటి అనాలిసిస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం మనం. సో ఫస్ట్ ట్రేడ్ మనం చూసుకున్నట్లయితే దాని ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాం, 1019 దగ్గర, ఎగ్జిట్ 10:32 దగ్గర, 2:45 ప్రైస్ దగ్గర. సో ఇది 36,100 పిఈ అనేది మనం బై చేసాం, ఎందుకంటే బ్రేక్ డౌన్ తర్వాత కిందకి వస్తుంది కాబట్టి. సో బ్రేక్ డౌన్ అయిపోయింది, ఇది 1019 క్యాండిల్, ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకోవడం జరిగింది. పర్ఫెక్ట్ ఎంట్రీ అయితే ఇది, ఇక్కడ మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో కొంచెం డిలేడ్ ఎంట్రీ అయితే జరిగింది. సో ఆ తర్వాత మనం అనుకున్నట్టు వెంటనే కిందకి వెళ్ళిపోకుండా అది ఏం చేసింది, కాస్త పైకి వెళ్తుంది. సో మనం స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా ఫిక్స్ చేసుకోవాలి. ఎలా స్టాప్ లాస్ ఫిక్స్ చేసుకుంటాం అంటే, నేను పాటించే పద్ధతి ఏంటంటే 5% లాస్, 5% ప్రాఫిట్. సో ఇది ఆ పర్టికులర్ ఆప్షన్ ఏదైతే మనం బై చేస్తాం అందులో ఉన్నటువంటి ప్రైస్ని బట్టి మనం ఇది చూసుకుంటాం. లేదా ఒక పెర్ఫెక్ట్, ఇలా మనకి పెర్ఫెక్ట్ ఎగ్జిట్, పెర్ఫెక్ట్ ఎంట్రీ అనేది వచ్చింది అనుకోండి. సో ఇక్కడ పెర్ఫెక్ట్గా ఒక బ్రేక్అవుట్ జరిగింది, ఈ క్యాండిల్ యొక్క హైని మనం ఎస్ఎల్గా పెట్టుకోవచ్చు ఇక్కడ. సో అది ఎస్ఎల్గా పెట్టుకున్నాం అంటే ఏంటి, ఈ బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైతే మళ్ళీ ఆ లైన్ టచ్ చేసిందంటే అక్కడ ఎగ్జిట్ అయిపోతాం. సో అక్కడ టచ్ చేయలేదు, కొంత పైకి వెళ్ళింది. ఈ చిన్న మూవ్ కూడా మనకి టెన్షన్ పెడుతుందండి ఆప్షన్ బయ్యింగ్లో. అంటే ఒక 5 రూపీస్ మూవ్ టక్ 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 పెరగడం తగ్గడం, ఒక్కోసారి 30 రూపీస్ మూవ్ కూడా పెరిగి తగ్గిపోతూ ఉంటుంది. సో అది ఎంత భయపెట్టింది అనేది, మనం ఎమోషనల్గా ఎంత స్టేబుల్గా ఉండాలనేది, ఈ ట్రేడ్స్ మనం ఆప్షన్ బయ్యింగ్లో చేసేటప్పుడు చాలా స్టేబుల్గా ఉండాలి. సో ఆ ఎస్ఎల్ హిట్ కాకుండా ఉంది కాబట్టి స్ట్రిక్ట్గా మన రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా పాటించాలి. ఇది మనం ఎస్ఎల్ పెట్టుకున్నాం, బ్యాంక్ నిఫ్టీ అది టచ్ అయితే ఏ ప్రైస్లో ఉంది అనవసరం ఎగ్జిట్ అయిపోవాలి. సో అది టచ్ అవ్వలేదు, తర్వాత కొంచెం అంతవరకు వెళ్ళింది, తర్వాత కంటిన్యూ చేసుకుంటూ మళ్ళీ పైకి వెళ్ళి ఈ క్యాండిల్లో మనం
సడన్ మూవ్ అనేది ఈ క్యాండిల్లో వచ్చింది కదా, ఎప్పుడైతే మనకి సడన్ మూవ్ వస్తుందో మన ఆప్షన్ అనేది టప్పి మన రైజ్ అవుతుంది. సో అక్కడ 231 దగ్గర మనం ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ 1032 క్యాండిల్ కదా ఇది, సో ఈ 1032 క్యాండిల్లో 245 దగ్గర ఎగ్జిట్ అయిపోయింది, ఇందాక చూపించాను కదా. సో అది 231 దగ్గర ఎంట్రీ, 245 దగ్గర ఎగ్జిట్ అనుకున్నట్లయితే మనకి ఒక 14 రూపీస్ అనేది ఇందులో ప్రాఫిట్ రావడం జరిగింది. దట్ ఈస్ అరౌండ్ 6%. సో యాజ్ ఎ బిగినర్గా నాకు 6% పర్ డే ఎనఫ్. ఓకే, అది నెక్స్ట్ మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతూ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఇంకా ఎక్కువ మూవ్ అనేది క్యాప్చర్ చేయగలం. నెక్స్ట్ ఇక్కడ ఇమీడియట్ రెసిస్టెన్స్ ఇక్కడే ఉంది కాబట్టి నెక్స్ట్ వెంటనే ఇది మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ ఆపర్చునిటీ ఇచ్చిందంటే ఇక్కడ ఆపర్చునిటీ అయితే తీసుకోవచ్చు, నేను వెయిట్ చేస్తున్నాను లైవ్ మార్కెట్లో ఇది. సో మనకి 3 కంటే ఎక్కువ టచ్ పాయింట్స్ వచ్చాయి కదా ఇక్కడ. సో ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్, ఇది ఒకవేళ బ్రేక్అవుట్ అయితే కొంత స్ట్రాంగ్ మూవ్ అయితే రావచ్చు అని. సో 1 మినిట్ క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వాలి. ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా స్ట్రాంగ్ ఒక బుల్లి క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ మనకి బ్రేక్అవుట్ చూద్దాం, 1 సెకండ్ 2 సెకండ్స్లోనే ఇక్కడికి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఎంట్రీ అనేది మనకి అసలు ఎంట్రీ అవ్వడానికి అవకాశం అయితే ఇవ్వలేదు ఈ పర్టికులర్ దాంట్లో బ్యాంక్ నిఫ్టీలో. సో అది ఎంట్రీ అనేది మనం మిస్ చేసుకున్నాం. అంత మూవ్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎంట్రీ తీసుకోకూడదు, చాలా రిస్కీ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాం అన్నట్లయితే ఆ నెక్స్ట్ ట్రేడ్ చూద్దాం. సో నెక్స్ట్ ట్రేడ్ ఎన్ని గంటలకు తీసుకున్నాం చూద్దాం ఇక్కడ. సో నెక్స్ట్ ట్రేడ్ ఏంటి, ఇది అయిపోయింది 10:19, 10:32 ఇది ఫస్ట్ ట్రేడ్. సెకండ్ ట్రేడ్ ఏంటంటే ఇదిగో 12:53 దగ్గర ఎంట్రీ అయ్యాం, 12:59 ఎగ్జిట్ అయిపోయాం, 3:83 దగ్గర ఎంట్రీ తీసుకున్నాం, 4:05 దగ్గర ఎగ్జిట్ అయ్యాం. సో అది ఏంటి అనేది ఒకసారి అనాలిసిస్ చేద్దాం మనం. ఎంట్రీ ఎంత, 12:53 ప్రైస్, 3:83 నెక్స్ట్, 12:59 ఎగ్జిట్, 4:05. సో దీన్ని ఒకసారి మనం గమనిద్దాం ఒకసారి చార్ట్స్లో ఆ ఎంట్రీ అనాలిసిస్, దాని వెనకాల ఉండేటటువంటి కారణం ఏంటి అనేది చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో చూసినట్లయితే మనం 12:53 కదా, సో ఆ 12:53 ఎక్కడ ఉంది 12:53 అదేంటి బ్రో, హ్యామర్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నాం ఏంటంటే దీన్ని 5 మినిట్స్లో చూస్తే అర్థమవుతుంది. సో యాక్చువల్గా ఇది కూడా సేమ్, ఎంట్రీ అయితే ఈ బ్రేక్డౌన్లో ఎంట్రీ తీసుకోవాలి, బట్ అక్కడ మనకి ఒక చిన్న క్యాండిల్ కూడా రాలేదు, సడన్గా ఒకే క్యాండిల్ డైరెక్ట్గా మూవ్ వచ్చేసింది. సో అక్కడ ఎంట్రీ మిస్ అయిపోయాం. మరి ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం ఏంటి చిరాగ్గా క్యాండిల్లో, ఇది హ్యామర్ కదా, హ్యామర్ అనేది మనకి బుల్లిష్ ప్యాటర్న్, మన క్యాండిల్ స్టిక్స్లో మాట్లాడుకున్నాం. సో దాని ఎంట్రీ ఏంటి అనేది చూపిస్తాను మీకు చూడండి, ఒక్కసారి 5 మినిట్స్లోకి వెళ్తే మనకి తెలుస్తుంది. సో 5 మినిట్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒక ప్రీవియస్గా నిన్న కాకుండా మొన్న ఒక లో అయితే ఫామ్ అయింది. సో ఇది మనకి ప్రస్తుతం ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. సో అది బ్రేక్ అయిన తర్వాత నేను ఎంట్రీ తీసుకున్నాను. ఇప్పుడు 1 మినిట్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. సో ఎప్పుడైతే ఇక్కడ సడన్ బ్రేక్అవుట్ బ్రేక్డౌన్ అనేది జరిగిపోయిందో ఇక్కడ మనకి ఎంట్రీకి అవకాశం అయితే రాలేదు. ఓకే, ఆ తర్వాత కాస్త కన్సాలిడేషన్ జరిగింది, ఈ లో అనేది ఫామ్ చేసింది. సో ప్రీవియస్గా ఉన్నటువంటి లో అనేది ఇప్పుడు మనం లైన్ డ్రా చేసుకున్నాం, ఇది అది బ్రేక్ అయింది, బట్ ప్రాపర్ ఎంట్రీ అయితే మనకి ఎక్కడ రాలేదు. ఇక్కడ మళ్ళీ బై చేద్దామా పోనీ పుట్ ఆప్షన్ అంటే ఆల్రెడీ ఒక లో ఫామ్ చేసింది, ఆ లో బ్రేక్ అయితే మనం ఎంట్రీ తీసుకుందాం అని చెప్పి వెయిట్ చేసి ఈ లో బ్రేక్ అయినప్పుడు ఇక్కడ ఇది క్లోజ్ అయింది కదా, వెంటనే ఎంట్రీ తీసుకున్నాం. సో ఆ వెంటనే ఎంట్రీ తీసుకోవడం వల్ల అక్కడక్కడ మనకి ఈ హ్యామర్ అనేది అప్పటికి ఫామ్ అవ్వలేదు. సో ఈ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే ఎంట్రీ తీసుకున్నాం. ఒకసారి జూమ్ చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. సో ఈ క్యాండిల్ క్లోజ్ అవగానే ఇందులో ఎంట్రీ తీసేసుకున్నాం, అప్పటికి మనకి హ్యామర్ అనేది ఫామ్ అవ్వదు కదా. సో వెంటనే ఈ ప్రైస్లో అరౌండ్ అక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఎంట్రీ ప్రైస్ ఎంత అనుకున్నట్లయితే 383 ఆర్ సంథింగ్ అంత, అక్కడ 383లో ఎంట్రీ తీసుకున్నాం. 383 అనేది ఆ 36,100 పుట్ మార్నింగ్ ఏ పుట్ అయితే తీసుకుని అదే కంటిన్యూ చేస్తాం. యాక్చువల్గా ఇక్కడ కరెక్ట్గా తీసుకోవాల్సిన పుట్ ఏంటంటే 35,800 పుట్ అనేది మనం బై చేయాలి, బట్ అక్కడ అంత టైం లేదు, ఇక్కడ బ్రేక్అవుట్ జరిగిపోయింది, ఇక్కడ ఆల్రెడీ నా వాచ్ లిస్ట్లో ఈ పుట్ ఉంది కాబట్టి అదే బై చేసేసాను. ఇలాంటివే చిన్న చిన్న మిస్టేక్స్, కొన్ని కొన్నిసార్లు ఆ మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. అలాంటి ట్రేడ్స్ మనం టెన్షన్లో తీసేసుకుంటూ ఉంటాం, బట్ అది అదృష్టం బాగుండి మనకి అనుకున్న డైరెక్షన్లో వెళ్ళింది తర్వాత, లేదంటే లాస్ట్లోకి వెళ్ళిపోయేవాళ్ళం. సో 12:52లో ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాం ఈ క్యాండిల్లో, 12:53లో ఎంట్రీ తీసుకున్నాం, 12:59కి ఎగ్జిట్ అయ్యాం. 12:59 అంటే ఇది ఈ క్యాండిల్. సో ఈ క్యాండిల్ ఎప్పుడైతే మనకి సడన్ మొమెంటం వచ్చిందో, ఇక్కడ సడన్ మొమెంటం ఎప్పుడైతే వచ్చిందో అక్కడ మనం ఎగ్జిట్ అయిపోయాం. 383 దగ్గర ఎంట్రీ తీసుకున్నాం, 405 దగ్గర ఎగ్జిట్ అయిపోయాం. సో ఈ పర్టికులర్ టైంలో మనకి 405 అయింది ఆ వాల్యూ, అంటే ఇక్కడ మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, 22 రూపీస్ దగ్గర ప్రాఫిట్ అయితే వచ్చింది. 22/383 అంటే ఇది కూడా అరౌండ్ 6%. సో 2 ట్రేడ్స్ అయితే ఈరోజు తీసుకున్నాం, ఆ 2 ట్రేడ్స్ కూడా ప్రాఫిట్స్లోనే ఉన్నాయి. నేనైతే హ్యూజ్ ప్రాఫిట్స్ అయితే యాజ్ ఎ బిగినర్గా నేను ఆప్షన్ బయ్యింగ్లో ఎక్స్పెక్ట్ చేయట్లేదు.
సో నేను ఎక్స్పెక్ట్ చేసింది మినిమం 5% ప్రాఫిట్, ఏ ట్రేడ్లో అయినా సరే 5% ప్రాఫిట్ వస్తే చాలు. టార్గెట్ ఆర్డర్ అయితే పెట్టేసుకుంటున్నాను 5%కి. సో ఆ ఎగ్జిక్యూట్ ఏ ప్రైస్లో అయితే ఆ ప్రైస్లో ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఆర్డర్. సో ఇది 2 ట్రేడ్స్ తీసుకున్నాం. తర్వాత మనకి ఆపర్చునిటీ అయితే ఇక్కడ వచ్చింది, కాల్ ఆపర్చునిటీ. యాక్చువల్గా మార్నింగ్ నుంచి ట్రెండింగ్ అయితే డౌన్ ట్రెండ్లో ఉంది. డౌన్ ట్రెండ్లో నేను కాల్ ఆప్షన్ బై చేయడానికి అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. సో 2 ట్రేడ్స్ ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నాయి కదా, జస్ట్ అబ్జర్వ్ చేద్దామని చెప్పి మరి ఏ ట్రేడ్ అయితే తీసుకోలేదు. లాస్ట్లో ఒక చిన్న ట్రేడ్ తీసుకుందామని ట్రై చేశాను 222 దగ్గర, అది ఎగ్జిక్యూట్ అవ్వలేదు, సర్లే అని వదిలేసాం. అయితే అది విషయం. మనం టోటల్గా చూసుకున్నట్లయితే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ బయ్యింగ్లో 2 ట్రేడ్స్ తీసుకోవడం జరిగింది. ఇది ఇగ్నోర్ చేసేయండి, ఓపెనింగ్లో మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకునేటప్పుడు అది బై అయిపోయింది, వెంటనే ఎగ్జిట్ అయిపోయింది చెప్పాను కదా. సో నెక్స్ట్ మనం పర్ఫెక్ట్గా తీసుకున్నటువంటి ఫస్ట్ ట్రేడ్ ఇది, 231 దగ్గర ఎంట్రీ తీసుకున్నాం, 245 దగ్గర ఎగ్జిట్ అయ్యాం. సో ఇది ఆప్షన్స్లో మనకి ఏంటంటే తక్కువ ప్రాఫిట్లా కనిపించవచ్చు. ఒకవేళ ఇదే ఏదో ఒక కంపెనీ యొక్క షేర్ అని భావించండి, మనం 231 దగ్గర ఎంట్రీ తీసుకొని 245 దగ్గర ఎగ్జిట్ అయ్యామంటే మంచి ప్రాఫిటా కాదా చెప్పండి? ఇంట్రాడేలో ఒక్కడేలో అది కూడా మనకి వితిన్ 10 మినిట్స్, అంటే ఇక్కడ 13 మినిట్స్లో మనకి ఇంత 5% ప్రాఫిట్ వచ్చింది. ఓకే కదా, ప్రాబ్లం ఏముంది? మనం తక్కువ ప్రాఫిట్ అయినా సరే ప్రాఫిటబుల్గా ఉన్నామా లేదా, ఎండ్ ఆఫ్ ద డే మనం ప్రాఫిట్స్లో వెళ్తున్నాం లేదా, అది కూడా మనం బిగినింగ్ స్టేజ్లో ఉన్నాం, నేర్చుకునే స్టేజ్లో ఉన్నాం. కాబట్టి ఎక్కువ అత్యాశ అయితే పనికిరాదు. మనం పెర్ఫెక్ట్గా ఒక స్ట్రాంగ్ ఆప్షన్ బయ్యర్ అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం డెప్త్కి వెళ్దాం. ఆ నెక్స్ట్ మనం తీసుకున్న ట్రేడ్ అయితే ఇది, 1253 దగ్గర బై చేసాం, 1259 దగ్గర ఎగ్జిట్ అయ్యాం. దీంట్లో ఎంట్రీ ఎంత? 383405. ఇక్కడ మనకు వచ్చిన ప్రాఫిట్ ఏంటి అంటే 383 నుంచి 405 వరకు 22 రూపీస్ దగ్గర వచ్చింది. ఇది 6% దగ్గర ఉంది. సో ఇది 5.6% ఎంత వస్తుంది? సో రౌండ్ చేసుకున్నట్లయితే 6% ప్రాఫిట్ ఇన్ ఈచ్ ట్రేడ్. ఓకే, 2 ట్రేడ్స్ కూడా మనకి ప్రాఫిటబుల్గా వెళ్ళడం జరిగింది. సో అది ఇవాల్టి బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో మనం చేసినటువంటి ట్రేడ్స్. ఈరోజు ఆప్షన్ పాఠశాల అయితే అది. సో మనం ఏం చేస్తున్నాం ఇందులో? నేనైతే నేను ఫాలో అయ్యే మెథడ్ చెప్తున్నాను మీకు. ఎవరైనా ఆప్షన్ బయ్యింగ్కి తీసుకుందామని ఆలోచన ఉన్నట్లయితే మీరు ఆప్షన్ బై చేసేయొద్దు, డైరెక్ట్గా వెళ్ళి అబ్జర్వ్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని కనీసం ఒక 3-4 మంత్స్ అబ్జర్వ్ చేయండి. ఎలా అబ్జర్వ్ చేస్తారంటే 5 మినిట్స్ చార్ట్ పెట్టుకోండి. 5 మినిట్స్ చార్ట్ పెట్టుకొని మనం నేర్చుకున్నటువంటి ప్రైస్ యాక్షన్, ట్రెండ్ లైన్స్, నెక్స్ట్ క్యాండిల్ స్టిక్స్, సపోర్ట్, రెసిస్టెన్స్, చాలు. ఈ 4 కాన్సెప్ట్స్ని మీరు అప్లై చేయండి. వీటితో ఫార్మ్ అయ్యేటటువంటి ప్యాటర్న్స్, చార్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, ముఖ్యంగా ట్రయాంగిల్స్, ఆ తర్వాత ఫ్లాగ్, పెనెంట్, ఇలా ప్రైస్ యాక్షన్ మొత్తాన్ని కూడా మనం అప్లై చేసుకుని ఇంట్లో అబ్జర్వ్ చేయాలి. బ్రేక్ డౌన్ జరిగితే ఎలా మూవ్ వస్తుంది, బ్రేక్అవుట్ జరిగితే ఎలా మూవ్ వెళ్తుంది. సో అలా అబ్జర్వ్ చేయండి. ట్రేడ్స్ అయితే తొందరపడద్దు, బాగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? అబ్జర్వ్ చేసి కనీసం 3-4 మంత్స్ అబ్జర్వ్ చేసి అప్పుడు ఇందులోకి మనం ఆప్షన్స్లోకి రావాలా వద్దా అనేది డిసైడ్ అవ్వండి. ఎవరు? ఫస్ట్ 3 ఇయర్స్గా మనం ప్రాఫిటబుల్గా ఉండి, 1.5 ఇయర్ మనం ఫ్యూచర్స్లో కానీ క్యాష్ మార్కెట్లో కానీ ప్రాఫిటబుల్గా ఉండి, అప్పుడు 3-4 మంత్స్ బ్యాంక్ నిఫ్టీని స్టడీ చేసి ఆ తర్వాత మీరు ఆప్షన్స్లోకి రావాలా వద్దా అనేది డిసైడ్ అవ్వండి. ఓకేనా? సో ఇది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయితేనే అప్పుడు మాత్రమే మీరు ఆప్షన్స్లోకి రండి, అంతే తప్ప తొందరగా అయితే రావద్దు. ఒక బ్రదర్లా చెప్తున్నాను అనుకోండి, ఎందుకంటే మన యొక్క క్యాపిటల్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఖచ్చితంగా చివరిసారిగా చెప్తున్నాను, 3 ఇయర్స్ మీకు ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉండి, 1.5 ఇయర్ అయినా సరే కనీసం ఫ్యూచర్స్ క్యాష్ మార్కెట్లో ప్రాఫిటబుల్గా ఉంటూ అలా ఉన్నట్లయితే అప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనేది 3-4 మంత్స్ కంటిన్యూస్గా ఎవ్రీడే అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేశాక అప్పుడు ఆప్షన్స్లోకి ఎంట్రీ తీసుకోండి. ఎలా అబ్జర్వ్ చేయాలనుకున్నట్లయితే 5 మినిట్స్ చార్ట్ పెట్టుకొని అబ్జర్వ్ చేయండి. ఎంట్రీకి అయితే మాత్రం 1 మినిట్ అనేది అబ్జర్వ్ చేయండి. సరేనా? ఎనాలిసిస్ పరంగా మాత్రం మనం ఎనాలిసిస్ 5 మినిట్స్లో ఎనాలిసిస్ చేసుకొని ఎంట్రీ 1 మినిట్లో తీసుకున్నట్లయితే మొమెంటం అనేది మనం కొంచెం క్యాప్చర్ చేయగలం. ఓకేనా? ఇది చాలా చాలా రిస్కీ ప్రాసెస్, తొందరగా మాత్రం తొందరపడి ఎంట్రీ తీసుకోవద్దు. ఓకేనా? నేను వీడియోస్ చేయాలంటే నాకు చాలా భయం, బట్ అందుకోసమే అడిగాను ఆప్షన్ బయ్యింగ్ గురించి వీడియోస్ చేద్దాం అంటే, ఎందుకంటే తొందరపడి ఎంట్రీ తీసేసుకుంటారు కొత్త వాళ్ళు కూడా అని, అలా అయితే ఇబ్బంది పడతారు. సో మళ్ళీ చెప్తున్నాను, ఆప్షన్ బయ్యింగ్ అనేది చాలా రిస్కీ. ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయితే అప్పుడు మాత్రమే ఆప్షన్ బయ్యింగ్లోకి రండి. ఓకేనా? ఇది ఈరోజు ఆప్షన్స్ పాఠశాలలో మనం తీసుకున్నటువంటి ట్రేడ్ అనాలిసిస్. ఓకే, మళ్ళీ ఎప్పుడైనా సరే మనం ట్రేడ్స్ తీసుకున్నట్లయితే వాటిని అనాలిసిస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.